Hi friends, ivaru man topic 8 bit subtraction in 8086 processor. Previous video lo manam addition chusam kada 8 bit and 16 bit. Ivaru subtraction chuddam. Subtraction code anedi manam easy gane raayochu. Kani manual manaku vachina answer correct ah kada ani manual calculation koncham tricky ga untadi. Adi kuda nenu ippudu easy way lo cheptan friends. First aithe mana 2 numbers assume cheskovali kada. A equals to eppatlane 22h teeskundam. इप्पुडु बी 33h मनकु मामूलुगा हेक्साडेसिमल लो 2 अंटे वाल्यू एंत 0010 33 अंटे 0011 ఈ నంబర్స్ అని హెక్సాడెసిమల్ వాల్యూస్ అనేది ఏ విధంగా రాస్తామో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది ఒకసారి తెలియని వాళ్ళు బ్యాక్ వెళ్ళి ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్ గా మనం దీనికి 2 మైనస్ 3 అంటే ఆన్సర్ మైనస్ 1 వస్తుంది కదా ఫ్రెండ్స్ మనం సిస్టం కి ఈ ప్రాసెస్ తెలియదు సిస్టం ఎలా అజ్యూమ్ చేసుకునిది అంటే 2 ప్లస్ మైనస్ ఆఫ్ 3 అంటే ఈ మైనస్ అనేది కాంప్లిమెంట్ కదా ఫ్రెండ్స్ ప్లస్ కి సో ఈ కాంప్లిమెంట్ అనేది ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం మామూలుగా మనం చేసే సబ్ట్రాక్షన్ అనేది ఇప్పుడు 2స్ కాంప్లిమెంట్ లో చేయాలి అంటే ఫస్ట్ సెకండ్ నంబర్ కి 1స్ కాంప్లిమెంట్ చేసి ఆ తర్వాత 2స్ కాంప్లిమెంట్ చేసి అప్పుడు వచ్చిన నంబర్ ని 22h కి యాడ్ చేస్తాం ఇప్పుడు అది ఎలా చేద్దాం చూద్దాం ఫస్ట్ 1స్ కాంప్లిమెంట్ 1స్ కాంప్లిమెంట్ అంటే 33 కి 0011 0011 ఇప్పుడు 1స్ కాంప్లిమెంట్ అంటే 0స్ అన్నిటిని 1 చేయండి 1స్ అన్నిటిని 0 చేయండి అంటే ఉన్న వాటికి రివర్స్ ఆయడం ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి 1 1 ఉంది సో 0 వస్తది 1 ఉంది 0 వస్తది అలానే దీనికి కూడా రాస్తాం ఇప్పుడు దీనికి 2స్ కాంప్లిమెంట్ 2స్ కాంప్లిమెంట్ అంటే ఈ వాల్యూకి ప్లస్ 1 యాడ్ చేస్తాం lsb కి ప్లస్ 1 0 ప్లస్ 1 1 0 డబల్ 1 డబల్ 1 డబల్ 0 ఇప్పుడు మనం 2స్ కాంప్లిమెంట్ కంప్లీట్ చేసాం కాబట్టి ఫస్ట్ డేటా కి యాడ్ చేస్తాం 22 0010 0010 11 00 11 01 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 0 ప్లస్ 1 1 0 ప్లస్ 1 1 0 ప్లస్ 0 0 1 प्लस 0 0 0 प्लस 1 1 0 प्लस 1 1 నార్మల్ గా మనం 1 2 3 4 5 6 అనేవి 9 వరకు మాత్రమే కాలిక్యులేట్ చేస్తాం 10 అనేది హెక్సాడెసిమల్ సిస్టం లో a అంటాం 11 ని b అంటాం 12 ని c 13 ని d 14 ని e 15 ని f ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటో చెక్ చేద్దాం 8421 అంటే 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 అంటే దీని వాల్యూ 15 అంటే మనం ఏమని కాల్ చేస్తాం f ఇప్పుడు 8421 ఇక్కడ 8 ప్లస్ 4 అంటే 12 12 వాల్యూ ఎంత c సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ cfh ఇప్పుడు మనం కోడ్ రాద్దాం కోడ్ అనేది సింపుల్ గా రాయొచ్చు ఫ్రెండ్స్ నార్మల్ గా మనం ఏ విధంగా అయితే అడిషన్ కి రాస్తామో ఇక్కడ ఓన్లీ సబ్ట్రాక్షన్ అనేది ఒకటి యాడ్ చేస్తాం మూవ్ ah, 22h ఫస్ట్ రిజిస్టర్ ని అజ్యూమ్ చేస్తాము దెన్ డేటా అందులో స్టోర్ చేస్తాం నెక్స్ట్ మూవ్ bh, 33h ఇప్పుడు నార్మల్ గా అడిషన్ ఎలా అయితే డిఫైన్ చేసి ఉండిద్దో సబ్ట్రాక్షన్ కూడా సాఫ్ట్వేర్లో డిఫైన్ చేసి ఉండిద్ది సో ఇప్పుడు ఈ కమాండ్ ఇవ్వగానే ఇంటర్నల్ ఏం జరుగుద్దంటే a ప్లస్ ah ప్లస్ ఆఫ్ మైనస్ bh రిజల్ట్ స్టోర్స్ ఇన్ ah అంటే ah లో ఇప్పుడు మనకు ఉండే వాల్యూ cfh cf అనేది మనకి ఇక్కడ ఫైనల్ రిజల్ట్ ఇప్పుడు ఇక్కడ మనం 22h ఇచ్చేటప్పుడు ఇది మామూలుగా నంబర్ కాబట్టి ఇక్కడ సిస్టమ్ కి అర్థమైపోయింది కానీ ఒకవేళ మనం f2h అనే నంబర్ తీసుకునే విధమైతే
ఇక్కడ ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి మిషన్కి అది ఆల్ఫాబెట్ కింద కౌంట్ చేసిద్ది. సో ఇది మిషన్కి డేటా అని చెప్పడం కోసం మనం 0F2H అని రాస్తాం. అంటే జీరో పెట్టడం వల్ల ఇది మనకి మిషన్కి డేటా అని అర్థమైంది, అంటే అది హెక్సాడెసిమల్ వాల్యూ అని అర్థమైంది. అంతేగాని ఇది ఆల్ఫాబెట్ కింద కౌంట్ చేసుకోదు. సో మీరు ఎప్పుడైనా ఇలా 10 తర్వాత వాల్యూస్ రాయాలంటే ముందు జీరో పెట్టి చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రిటర్న్ ఆర్ హాల్ట్. ఇది ఫ్రెండ్స్ అప్రాక్షన్ కోడ్ అయితే. మాన్యువల్ క్యాలిక్యులేషన్ మాత్రమే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఇచ్చిన నెంబర్స్కి రివర్స్ రాయడం, టూస్ కాంప్లిమెంట్ అంటే ప్లస్ వన్ యాడ్ చేస్తాం. అంటే వన్స్ కాంప్లిమెంట్లో వచ్చిన వాల్యూకి ప్లస్ వన్ యాడ్ చేస్తాం. దీన్ని టూస్ కాంప్లిమెంట్, దీన్ని తీసుకెళ్ళి మనం ఫస్ట్ డేటాకి యాడ్ చేస్తాం, వచ్చేదే ఫైనల్ ఆన్సర్ మనకి. ఇది ఇప్పుడు మాన్యువల్గా అయితే మేము కోడ్ చెప్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది సాఫ్ట్వేర్లో కూడా ఎలా కంపైల్ చేయాలో ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాము. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కూడా అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.